అవి వెళ్లి మీ పెద్ద పేగులో పేరుకునిపోతాయి. సునాయాసంగా బయటకు పోగలిగే వ్యర్థ పదార్థాలు వ్యవస్థ నుండి బయటకు పోలేవు. ఇదే రోగాలకు నిలయం. అంటే మీ శ్వాస ప్రక్రియ, మీ ఆలోచన విధానం, ఇంకా మీరు వాసనను గ్రహించే సామర్థ్యం కాలక్రమేణా తగ్గిపోతాయి. Definitely renders to you dullness. మీరు దుంప సంబంధిత ఆహారాలైన బంగాళదుంపలు, ఇతర రకాల దుంపల్ని ఎక్కువగా తింటే నాభికి దిగువ భాగంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇలా అక్కడ గ్యాస్ ఉత్పత్తి అయితే నాభి ఇంకా గొంతు మధ్య ఉన్న మీ ప్రాణశక్తి పనిచేయాల్సిన విధంగా పనిచేయదు. ఇంకా మీ వ్యవస్థలో చురుకుదనం స్థాయిలు తగ్గిపోతాయి. భూమిలో పెరిగే కూరగాయల్లో దుంప జాతికి చెందిన ఈ రెండూ మాత్రం సాత్విక ఆహారాలే. అవే క్యారెట్, ముల్లంగి. దుంప జాతికి చెందిన ఇతర పదార్థాలు, బంగాళదుంప, ఇతర దుంపలకు ప్రాణశక్తి ఏమాత్రం ఉండదు. కానీ అవి తమస్సును కలగజేస్తాయి. తమస్సు అనేది మీలో రకమైన జడత్వాన్ని కలగజేస్తుంది. మేము సాధారణంగా విద్యార్థులకు, ధ్యానం చేసేవారికి బంగాళదుంప జాతికి చెందిన వాటిని తినొద్దని చెప్తాం. ఎందుకంటే అవి నిద్ర సమయాన్ని పెంచుతాయి. చదువుకుంటున్న విద్యార్థులకు, ధ్యానం చేసేవారికి అతిపెద్ద శత్రువు నిద్ర. తెలుసా, కళ్ళు మూసుకుని కూర్చోండి, పుస్తకం తెరిస్తే అది మీరు బాగా నిద్రపోయేలా చేస్తుంది. అవునా? మీరు బంగాళదుంప తిన్నట్లయితే తక్షణమే నిద్రలోకి జారుకుంటారు. పాల ఉత్పత్తుల్లో కొన్ని ఎంజైములుంటాయి. వీటిని నేడు బట్టల తయారీలో జిగురు లాంటి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ పదార్థాలు నీటిలో కరగవు. These adhesives are not water soluble. కాబట్టి మీరు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే అవి వెళ్లి మీ పెద్ద పేగులో పేరుకునిపోతాయి. సునాయాసంగా బయటకు పోగలిగే వ్యర్థ పదార్థాలు వ్యవస్థ నుండి బయటకు పోలేవు. పాల ఉత్పత్తులను తీసుకుంటే శరీరంలోనూ, అలాగే మైండ్లోనూ సాధారణంగా ఉండాల్సిన చురుకుదనం తగ్గిపోతుంది. కనీసం దక్షిణాది నుంచి వచ్చేవారికైనా మీ స్కూల్లో కూడా పెరుగన్నం తింటే నిద్రొస్తుంది అని చెప్పే ఉంటారు. అవునా? ఎవరైనా నిద్రమత్తులో ఉంటే దక్షిణ భారతదేశంలో సాధారణంగా ఇలా అంటూ ఉంటారు, తయారు సాధం సాప్ట్ ఉంది, ఇది మిమ్మల్ని నిస్తేజంగా చేస్తుందని అందరికీ తెలుసు. కానీ టీచర్ కూడా తింటారు, అదే సమస్య. ఇదిప్పుడు వైద్యపరంగా నిర్ధారించిన వాస్తవం. మీ శరీర నిర్మాణాన్ని బట్టి చూస్తే మీరు పచ్చి మాంసాన్ని తింటే అది వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళడానికి సుమారుగా 70 నుండి 72 గంటల సమయం పడుతుందనేది. మీరు వండిన మాంసాన్ని తింటే 50 నుండి 54 గంటల సమయం పడుతుంది. వండిన శాకాహార భోజనం తింటే 24 నుండి 30 గంటల సమయం పడుతుంది. పచ్చి కూరగాయను తింటే 12 నుండి 15 గంటల సమయం పడుతుంది. మీరు ఒక పండు తింటే 1.5 నుండి 3 గంటల సమయం పడుతుంది. అంత సమయం ఎందుకు తీసుకుంటోంది అంటే ప్రధానంగా మనిషిలోని ఆహార నాళం 24 నుండి 36 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మొత్తం పైపు పెదవి నుండి మలద్వారం వరకు. అన్ని శాకాహార జంతువుల్లో ఇది ఎలా ఉందంటే వాటి ఆహార నాళం వాటి శరీర పొడవు కంటే దాదాపు 5 నుండి 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే మాంసాహార జంతువుల్లో అయితే ఇది కేవలం వాటి శరీర పొడవు కంటే 2.5 నుండి 3 రెట్లు ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే మాంసం తినే జంతువులన్నీ చాలా చిన్నపాటి పేగు కలిగి ఉంటాయి. శాకాహారులన్నిటికీ పొడవాటి పేగుంటుంది. ఎందుకంటే శాకాహారం వ్యవస్థ గుండా త్వరగా వెళుతుంది. కాబట్టి దీని పొడవు ఈ విధంగా డిజైన్ చేయబడింది. అందువల్ల మీరు మాంసాహారం తిన్నాక అది ఎక్కువసేపు వ్యవస్థలోనే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా రోగాలకు నిలయంగా మారుతుంది. ఎన్నో రకాలుగా కొని తెచ్చుకుంటారు. మాంసాహారం తినడం మన సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఎందుకంటే గతంలో చాలా సమాజాల్లో మనుగడే ప్రధానం. మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు ఏది దొరికితే అది తినండి, అది వేరే విషయం. ఒకసారి మనుగడ సమస్య తీరాక ఇంకా ఎంచుకోవాలి. మీరు ఎలాంటి శరీరాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి పనులను చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి తినాలి. ఇదేదో మాంసానికి విరుద్ధంగా చెప్పడం కాదు, ఇది మరింత ఎరుకతో తినడం గురించి, ఎంచుకుని తినడం గురించి. యోగ సంప్రదాయం ప్రకారం ఏదైనా వండినట్లయితే
దాన్ని గంటన్నరలోపే తినేయాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలైతే 4 గంటల వరకు పర్వాలేదు, అంతకు మించితే దాన్ని తినకూడదు. అది ఎంత రుచిగా ఉన్నా ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని తినకూడదు, ఎందుకంటే అలా చేస్తే మీ వ్యవస్థలో వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఆ వాయువులు పొట్టలోనే కాదు, అది మీకు స్పష్టంగా తెలుసనుకోండి, కానీ మీ ప్రాణవాయువుకి వ్యతిరేకంగా పనిచేసే విధంగా అవి మీ వ్యవస్థలో ఉత్పత్తి అవుతాయి. అంటే మీ శ్వాసక్రియ, మీ ఆలోచన విధానం, ఇంకా మీరు వాసనను గ్రహించే సామర్థ్యం కాలక్రమేణా తగ్గిపోతాయి. ఈ 3 చాలా ఆవశ్యకం మీరు చురుకైన మానవునిగా ఉండాలంటే.